రైతులు రైతు సోదరీ మనులకు నా నమస్కారములు నా పేరు డాక్టర్ ఆర్ నరసింహులు నేను చిరుధాన్యాల శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల నందు పనిచేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో సజ్జ పంట యాజమాన్యం గురించి తెలుసుకుందాం ప్రధానంగా సజ్జ మన ప్రాంతాల్లో గమనించుకున్నట్లయితే మెట్ట వ్యవసాయంలో సాగు చేస్తుంటారు సజ్జలో తక్కువ దిగుబడి గల కారణాలు కానీ మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా మెట్ట వ్యవసాయంలో వర్షాధారితంగా సాగు చేయడం వల్ల తరచు బెట్టకు గురి అవుతుంటాయి వాటితో పాటు సారవంతం కాని నేళ్లలో ఈ సజ్జ సాగుకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గడానికి ఆస్కారాలు ఉన్నాయి వీటితో పాటు తెగుళ్ళు కలుపు సమస్యలు కూడా అక్కడక్కడ మనము సజ్జ సాగు దిగుబడి తగ్గడానికి గల కారణాలుగా గమనించవచ్చు వీటితో పాటు పక్షుల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది సజ్జ సాగు మనం ఎలా చేయాలని గమనించుకున్నట్లయితే ప్రధానంగా తేలిక నుండి మధ్యస్థ రకం నేలలో అనుకూలమైనవి వీటికి నీరు నీళ్ళు ఉండే భూములు పనికిరావు అదేవిధంగా క్షార స్వభావం తట్టుకునే సామర్థ్యం ఉన్నటువంటి పంట కాబట్టి అన్ని భూముల్లో కూడా పెరుగుతుంది కొద్దిగా నీరు నిలవ ఉండకుండా చూసుకున్నట్లయితే అన్ని భూముల్లో కూడా ఈ పంటను పండించుకోవచ్చు ఈ పంటను పండించుకోవడానికి నేలను రెండు మూడు సార్లు మెత్తగా దుక్కి చేసి చదును చేసుకొని నేలను సిద్ధం చేసుకోవాలి విత్తటకు అనువైన కాలాన్ని పరిశీలించినట్లయితే సాధారణంగా సజ్జ పంటను వర్షాధారిత పంటగా జూన్ జూలై మాసంలో బాగా అనుకూలమైన సమయము కానీ ఖరీఫ్ వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు సజ్జ ఒక ప్రత్యామ్నాయ పంటగా ఆగస్ట్ రెండవ పక్షంలో కూడా విత్తుకొని మంచి దిగుబడులు పొందవచ్చు రబీ కాలంలో అయితే అక్టోబర్ నవంబర్ మాసంలోనూ వేసవి పాల పంటగా అయితే జనవరి మాసంలోనూ సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సాగు చేసుకునే ముందు ప్రధానంగా మనము విత్తన శుద్ధి చేయడం అనేది పంట యొక్క సస్యరక్షణలో ప్రధాన అంశము విత్తనాలను టూ పర్సెంట్ ఉప్పు నీటి ద్రావణంలో అంటే ఇరవై గ్రాముల ఉప్పును ఒక లీటర్లో కరిగించి ఈ కిలో విత్తనాలను అందులో వేసి పది నిమిషాల పాటు ఉంచడం ద్వారా తాలు విత్తనాలు మరియు ఎర్గాట్ సిలింద్ర అవశేషాలు ఈ నీళ్ళలో తేలుతాయి ఆ తర్వాత గింజలను తీసి మంచినీటితో శుభ్రం చేసుకొని ఆరబెట్టుకొని కిలో విత్తనానికి మూడు గ్రాముల తైరామ్ కానీ లేదా ఆరు గ్రాముల ఆ ప్రాంతం కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే విత్తనం ద్వారా సంక్రమించే సిలింద్రాలు రాకుండా పంటను ముప్పై ముప్పై ఐదు రోజుల వరకు కాపాడుకోవచ్చు విత్తన మోతాదు విత్తనం వేసుకునే దూరము మొక్కల సాంద్రత గమనించినట్లయితే సాధారణంగా ఒక ఎకరానికి వన్ పాయింట్ సిక్స్ కిలో అంటే ఒక హెక్టేర్కి నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది సాధారణంగా రైతులు వెదచల్లే పద్ధతిలో సాగు చేస్తుంటారు ఇలా చేయకుండా వరుసల మధ్య నలభై ఐదు నుంచి యాభై సెంటీమీటర్లు మొక్కల మధ్య పన్నెండు నుంచి పదహైదు సెంటీమీటర్లు దూరం ఉండేటట్లు రెండు సెంటీమీటర్లు లోతులో గుర్రు సహాయంతో విత్తుకున్నట్లయితే సరైన మొక్కల సాంద్రతో పాటించటంతో పాటు ఇంటర్ కల్టివేషన్కు అనుకూలంగా ఉండి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గడానికి చాలా ఆస్కారం ఉంటుంది విత్తిన రెండు వారాలలోపు ఒత్తు మొక్కలను తీసి లేని చోట నాటుకున్నట్లయితే ఒక ఎకరానికి సరిపడే మొక్కల సాంద్రత అంటే యాభై ఎనిమిది వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల మొక్కలు ఉండేటట్లు మనం చూసుకోగలుగుతాం ఎరువుల యాజమాన్యం గమనించినట్లయితే బాగా చితికిన పశువుల ఎరువు రెండు నుంచి నాలుగు టన్నులు ఆఖరి దుక్కులో వేసి కలయి దున్నుకోవాలి అదేవిధంగా నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి రసాయన ఎరువులు వాడుకోవడం వల్ల మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉంది సాధారణంగా సజ్జ ఒక ఎకరానికి వర్షాధారితంగా పండించేటట్లయితే ఇరవై నాలుగు కిలోల నత్రజని పన్నెండు కిలోల భాస్వరము ఎనిమిది కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులు వేయాలి అంటే యాభై రెండు కిలోల యూరియా డెబ్బై ఐదు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పద్మూడు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని అదే నీటి పారుగాళ్ళ కింద పండించేటట్లయితే డెబ్బై కిలోల యూరియా వంద కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ ఇరవై కిలోల మ్యూరోటా పొటాషియం వేసుకున్నట్లయితే మొక్కలకు కావాల్సినటువంటి ఎరువులు సమర్థవంతంగా అంది మంచి దిగుబడిని పొందేదానికి ఆస్కారంగా ఉంది ఇందులో మనం తెలియజేసినటువంటి యాభై రెండు కిలోల యూరియా కానీ లేదా డెబ్భై కిలోల యూరియా నీటిపారుదల కింద చెప్పినటువంటి మోతాదును రెండు సమభాగాలుగా చేసుకొని ఒక సగభాగము మరియు పూర్తి సూపర్ సూపర్పాస్పేట్ మరియు ఆఫ్ పొటాషియంను మొదటి దుక్కులో వేసుకొని దున్నుకోవాలి అదే మిగిలిన సగభాగం యూరియాను ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వ్యవధిలో తగిన తేమ ఉన్నప్పుడు మొక్కలు పిలకలు వేసే దశలో వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఉంది కలుపు యాజమాన్యాన్ని గమనించుకున్నట్లయితే ప్రధానంగా సజ్జ పంటలో ముప్పై రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఉంది విత్తిన వెంటనే లేదా రెండు మూడు రోజుల లోప నేలలో తేమ ఉన్నప్పుడు ఒక ఎకరానికి ఆరు వందల గ్రాముల చొప్పున అట్రజిన్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి తడిగా ఉన్న నేలపై పిచికారీ చేసుకున్నట్లు అంటే తొలి దశల్లో కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు విత్తిన ముప్పై రోజుల తర్వాత అంతర కృషి చేసి మొక్క మొదళ్లకు కానీ మట్టి ఎగదోసినట్లయితే పిలకలు వేసి మొక్కలు దృఢంగా పెరిగేదానికి ఆస్కారం ఉంది ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము